హలో ఫ్రెండ్స్, వల్లరి క్రియేషన్స్కి స్వాగతం. 631 దివ్య గంధాడ్య. దివ్యందు పుట్టినవారు దివ్యులు, వీరే దేవతలు. దేవతల చేత సేవించబడేది, పరిమళ ద్రవ్యాలచే పూజించబడే తల్లి. ఈ ద్రవ్యాలు కలిపిన గంధాన్ని దివ్య గంధము అంటారు. అటువంటి దివ్య గంధముచే అలంకరించబడినది. 632 సింధూర తిలకాంచిత. సింధూరము అంటే ఎర్రని చూర్ణము. పాపిటయందు సింధూరము ధరించినది పరమేశ్వరి. ఇది సౌభాగ్య చిహ్నం. అటువంటి సింధూరము ధరించిన స్త్రీలచే పూజించబడేది ఆ దేవి. 633 ఉమా. ఉకారము శివుడు. మా అంటే పార్వతి, ఉమా అంటే కాంతి అని అర్థం. శివుడిలో సగభాగం పార్వతి, వారి ఇద్దరి కాంతి పరబ్రహ్మమే. అందుకే అమ్మ ఉమా అనబడుతున్నది. 634 శైలేంద్ర తనయ. పర్వతరాజు యొక్క కుమార్తె పార్వతి. పర్వతములు 7, వాటిలో హిమవత్ పర్వతము శ్రేష్టమైనది. అందుకే దాన్ని శైలేంద్రము అంటారు. ఆ పరమేశ్వరి హిమవంతుని గర్భాన పుట్టింది కాబట్టి శైలేంద్ర తనయ అనబడుతుంది. 635 గౌరీ. గౌరవర్ణము కలది గౌరీ. హిమవంతుడు మేనకలకు పుట్టిన శిశువే గౌరీ. 636 గంధర్వ సేవిత. గంధర్వులచే సేవించబడినది. మానవుల తర్వాత గొప్ప శక్తులు గలవారిలో గంధర్వులు ఒకరు. గంధర్వులు మంచి సంగీత విద్వాంసులు. పరమేశ్వరిని వారి గానంతో కీర్తిస్తూ సేవించుకుంటారు. అందుకే పరమేశ్వరి గంధర్వ సేవిత అనబడుతుంది. 637 విశ్వగర్భ. విశ్వము గర్భమునందు కలది. ప్రళయం సంభవించినప్పుడు జగత్తు అంతా లయమైపోతుంది. అప్పుడు జీవ సమూహం అంతా కూడా మాయా స్వరూపిణి అయిన పరమేశ్వరిలో లీనమైపోతుంది. ఇప్పుడు ఆ సృష్టి అంతటిని తన గర్భంలో దాచుకొని మాయాశక్తి పరమేశ్వరునిలో లీనమైపోతుంది. ఈ రకంగా విశ్వం అంతా తన గర్భంలో దాచుకుంటుంది కాబట్టి పరమేశ్వరి విశ్వగర్భ అనబడుతుంది. 638 స్వర్ణగర్భ. స్వర్ణము యొక్క గర్భం నుంచి పుట్టినది. పరమేశ్వరి భూదేవతా స్వరూపము. బంగారము అంతా భూగర్భంలోనే ఉంటుంది కాబట్టి పరమేశ్వరి స్వర్ణగర్భ. 639 అవరద. అవరలు అంటే అనార్యులైన రాక్షసులు. వారిని సంహరిస్తుంది. భక్తుల హృదయాలను బట్టి వారి వారి కోరికలను తీరుస్తుంది కాబట్టి అవరద అనబడుతుంది. 640 వాగదీశ్వరి. వాక్కులకు మూలమైన పరాశక్తి. వాగ్దేవతలు సరస్వతి స్వరూపాలు. వీరందరికీ అధీశ్వరి కాబట్టి పరమేశ్వరి వాగదీశ్వరి అనబడుతున్నది. 641 ధ్యానగమ్య. ధ్యానించటం చేత మాత్రమే పొందదగినది పరమేశ్వరి. అందుచేతనే ధ్యానగమ్య అనబడుతున్నది. 642 అపరిచ్ఛేద్య. పరిచ్ఛేదము అంటే ఇటువంటిది అటువంటిది అని చెప్పతగినది. అపరిచ్ఛేదము అంటే ఇటువంటిది అటువంటిది అని చెప్పటానికి వీలు లేనిది. పరమేశ్వరి రూపము లేనిది. జగత్తంతా వ్యాపించి ఉన్నది. జగత్తులోని ప్రతి వస్తువు పరమేశ్వరి రూపమే. అందుచేత పరమేశ్వరి రూపాన్ని నిర్ణయించటానికి కానీ వర్ణించటానికి కానీ చేయలేము. అందుకే పరమేశ్వరి అపరిచ్ఛేద అనబడుతున్నది. 643 జ్ఞానద. అన్నింటికీ మూలమైనది. ఏ విషయాన్ని తెలుసుకున్నంత మాత్రం చేత అన్ని విషయాలు తెలుస్తాయో ఆ విషయమే జ్ఞానము. ఈ జ్ఞానమనే దాన్ని భక్తులకు ఇచ్చేది పరమేశ్వరి. జ్ఞానద అంటే తన భక్తులకు జ్ఞానాన్ని ఇచ్చేది. 644 జ్ఞాన విగ్రహ. పరమేశ్వరి జ్ఞానమే మూర్తిగా దాల్చినది. అన్ని రకాల విషయ సంపద మూర్తిభవించినది పరమేశ్వరియే. అందుచేతనే పరమేశ్వరి జ్ఞానస్వరూపిణి.
జ్ఞానమయ్యి జ్ఞాన విగ్రహ అనబడుతున్నది. 645 సర్వ వేదాంత సంవేద్య పరమేశ్వర స్వరూపము అనేది ఉపనిషద్వాక్యాలచే తనే ఎరుగబడినది. ఉపనిషత్తుల సారమే బ్రహ్మ విద్య, అందుచేతనే పరమేశ్వరి సర్వ వేదాంత సంవేద్య అనబడుతున్నది. 646 సత్యానంద స్వరూపిణి, సత్యము ఆనందము స్వరూపముగా కలది పరమేశ్వరి ఆనంద స్వరూపిణి. శ్రీచక్రంలోని 9వ ఆవరణ అయిన సర్వానందమయ చక్రంలో పరమేశ్వరి ఉంటుంది. పంచకోశాలలోనూ 5వది అయిన ఆనందమయ కోశమందు పరమేశ్వరి ఉంటుంది. పరమేశ్వరి సత్యానంద స్వరూపిణి అనబడుతున్నది. 647 లోపాముద్రార్చిత అగస్త్య మహర్షి భార్య లోపాముద్ర. శ్రీ విద్యను ఉపాసించిన వారిలో లోపాముద్ర ఒకరు. ఆమె చేత అర్చించబడినది పరమేశ్వరి. అందుచేతనే పరమేశ్వరి లోపాముద్రార్చిత అనబడుతున్నది. 648 లీలా క్లప్త బ్రహ్మాండ మండల. లీలా మాత్రం చేత ఏ విధమైన కష్టం లేకుండా ఈ బ్రహ్మాండాన్ని ఏర్పరిచేది పరమేశ్వరి. పరమేశ్వరి యొక్క సంకల్ప మాత్రమే అఖిలాండకోటి బ్రహ్మాండాలు సృష్టించబడుతున్నాయి. అందుచేత పరమేశ్వరి లీలాక్లప్త బ్రహ్మాండ మండల అనబడుతున్నది. 649 అదృశ్య, కంటికి కానీ ఇతర ఇంద్రియాలకు కానీ కనిపించనిది. పరమేశ్వరుడు నిరాకారుడు, నిర్గుణ స్వరూపుడు కాబట్టి పరమేశ్వరుణ్ణి ఇంద్రియాలతో తెలుసుకోలేము. అందుచేతనే పరమేశ్వరి అదృశ్య అనబడుతున్నది. 650 దృశ్యరహిత, కంటికి కనిపించదు. ప్రపంచమంతా పరమేశ్వరి ఆవరించి ఉన్నది కానీ పరమేశ్వరిలో ప్రపంచం లేదు, అందుకే కనిపించదు. కాబట్టి పరమేశ్వరి దృశ్యరహిత అనబడుతున్నది. శ్రీమాత్రే నమః.